వెన్నదన్నుగా నిలిచిందని అనుకోవాలి దీనికి, లేదంటే ప్రతిపక్షాలు అక్కడ గ్రామీణ ప్రజలకు ఇంకా ఆల్టర్నేట్ గా కనిపించట్లేదా, వాళ్ళని చూడట్లేదా? ఇంకా రెండోది కరెక్ట్, వాళ్ళు సంక్షేమ పథకాలు వీళ్ళు ఇచ్చారు కదా, అంటే గ్రౌండ్ లెవెల్ ఎక్కువ అదే కదా సంక్షేమమే కదా. సంక్షేమం ఒక్కటే నేను ఎప్పుడు అనుకోను, సంక్షేమం ఒక్కటే అయితే అంత ముందు వైసీపీ ఎట్ట గెలిచినప్పుడు ఏ సంక్షేమం చేయలేదు కదా, చేస్తానని హామీ ఇచ్చింది. ఆల్రెడీ సంక్షేమం అమలు చేసినోడు ఉన్నాడు చంద్రబాబు అప్పుడు, మరి అట్లాంటప్పుడు అమలు చేసినోడు ఎక్కువ లేకపోతే రేపొద్దున ఇస్తాననేవాడు ఎక్కువ అన్నప్పుడు తేడా ఉంటుంది కదా. బేసిక్ గా విధానపరమైన ఆలోచన చేస్తారు వాళ్ళు, ఎవరైతే బెటర్ సింపుల్ లాజిక్ అన్న, ఎవరైతే బెటర్ అన్నప్పుడు జగన్ బాబు అన్నప్పుడు జగన్ కనబడుతున్నాడు, జగన్ పవన్ అన్నప్పుడు జగన్ కనబడుతున్నాడు, జగన్ వర్సెస్ బాబు పవన్ అన్న దగ్గర కూడా జగన్ కనబడుతున్నాడు పల్లె ప్రాంతాలు. ఇది రేపు ఫ్యూచర్ లో కూడా పెద్ద సమస్యలకి నమ్మకం పెరిగిందనే సంకేతం వచ్చిందా వైసీపీకి లేదని జగన్ గారికి? లేదు లేదు, థ్రెట్ కూడా ఉంది. ఇప్పుడు ఇదివరకటి 80% వచ్చింది, ఇప్పుడు వచ్చేటప్పటికి 33% వీళ్ళు గెలిచారు. అంటే కొంత నమ్మకం తగ్గినట్టే కదా, పెరగడం ఎట్లా అవుతుంది అప్పుడు? అది లైట్ గా డేంజర్ బెల్స్ ఉన్నట్టే ఖచ్చితంగా.